చాలా బాగుంది. నేనైతే జాబ్ వచ్చింది నాకు, మా ఫ్యామిలీలో కూడా ఇద్దరికి జాబ్స్ వచ్చినాయి, నాకు మా మదర్కి ఒకేసారి వచ్చినాయి. మా మదర్ ఏఎన్ఎంగా చేస్తున్నారు, నేను సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీగా చేస్తున్నాను. నా పేరు జోసెఫ్ నష్టపేట నాది. మేమైతే హ్యాపీ, ఫుల్గా ఇబ్బంది లేదు, చాలా బాగుంది. అది మా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది కదా. అవును, స్కీమ్స్ ఇవ్వడం వల్ల జనాలకు ఎంతవరకు మేలు జరుగుతుందంటే చాలా వరకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒక స్కీమ్ కింద అందుతానే ఉంది. నేనే వెల్ఫేర్ సెక్రటరీ కాబట్టి నేనే చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను వాళ్ళ. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో తీసుకుంటే ఎలా ఉండేదంటే, పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ తీసుకోవడానికి ఒక ఊర్లో 10 పెన్షన్లు ఉంటే ఒకళ్ళు చచ్చిపోతే ఒకళ్ళు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, లేకపోతే పడిగాపులు కాసేవాళ్ళు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, విఆర్ఓ విఆర్ఓల దగ్గర అట్లా ఇచ్చేవాళ్ళ దగ్గర పడిగాపులు కాసేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము ఉదయాన్నే వెళ్ళి ఐదింటికల్లా వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ స్కీమ్స్ పేరుతో జనాలు దోచుకుంటున్నారు అనేవాళ్ళు సార్, వరద ఉన్న చోట బురద ఉంటుంది, ఓకేనా? ఆ ప్రవాహాన్ని మంచి ఓర్చుకోలేని వాళ్ళు ఎన్ని మాట్లాడి మాట్లాడతారండి. మంచి చేయాలనుకునేవాడు మనసులోంచి ఒక మాట వచ్చినప్పుడు అది నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు మంచి చేయనివ్వరు, ఎందుకంటే వాడికన్నా వీడే పేరు ఎక్కువ అవుతుందిగా, అందుకని అంతే. నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ గారు గెలుస్తారంటారా? సింహం ఎప్పుడైనా సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. మంచిగా ఉందంటారు అయితే? సూపర్ ఉంది. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఎంతవరకు జనాల్లోకి వెళ్తారంటారు? పెయిడ్ ఆర్టిస్టులు ఎంత చేసినా ఏముంటుంది, ఏముంటుందిగా, అంతే. నలుగురు అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి కదా, నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినారు, సస్పెండ్ చేసినారు. అది ఇంటర్నల్ ఇష్యూ. ఒకటి, డబ్బు అనేది మనిషిని ఎలా అయినా లొంగ తీసుకోవచ్చు, దానికి ఎవరేం చేయలేరు. అది మేము మాట్లాడకూడదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియంది నేను మాట్లాడను. అది ఏం జరిగింది ఏంటనే మనకి క్లారిటీ లేదు, నేను మాట్లాడను. రజనీ గారు మంత్రిగా ఉన్నారు కదా, ఎలా చేస్తున్నారు? విడుదల రజనీ అక్క గురించి చెప్పడానికి బుక్కులు సరిపోవు, నోట్స్లు సరిపోవు, లైబ్రరీ పెట్టాలి. అంత మంచి ఆవిడ, ఆవిడ గురించి సోషల్ మీడియాలో ఎంత మంచిగా, సోషల్ మీడియా అనే కదా, ఎనీవేర్ ఎవరినైనా అడగండి, విడుదల రజనీ గారంటే ఒక బ్రాండ్ అంతే. మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారైనా, అంబటి రాంబాబు గారైనా, విడుదల రజనీ గారైనా, నంబూరు శంకర్రావు గారైనా, అందరు బ్రాండెడే, ఎవరైనా బ్రాండెడే. అది మా ఓటు వైసీపీకే, పక్కా వైసీపీ.